హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చంద్రగ్రహణం పట్టింది కదండి ఆ రోజు, తర్వాత మరుసటి రోజు అయితే ఇంకా మార్నింగ్ అయితే వదిలింది కదా గ్రహణం పట్టి. ఇంకా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేయాలి కదా. బయట అయితే మా అత్త చూసుకుందండి, నేను లోపలైతే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత అంతా బాగా వాటర్లో లైజాలు వేసుకుని బాగా కడిగేసుకున్నాను. తర్వాత సండే రావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. మా అత్త అయితే ఇలా పాత్రలు తోమిచ్చేసింది. ఇంకా చికెన్ కర్రీ చేసుకుందామనేసి ఒక్కొక్క తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి మసాలా దినుసులన్నీ బాగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి. చికెన్ 1.5 కేజీ అలా ఉంటుందేమో, 1 కేజీ ఉండొచ్చండి. 1/2 కేజీ అయితే కబాబ్ తీసుకున్నాము. ఇంకా దీని అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకుని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను. తక్కువ వాటర్ వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా ఎందుకు అంత వాటర్ పెడతావు నువ్వు కర్రీల్లో అని నాకు కామెంట్స్ ఇచ్చారు. అందుకనేసి నేను వాటర్ తక్కువగా పెట్టానండి. అది ఒక పుటకైనా సరిపోని అనేసి అలా పెట్టుకున్నాను. తక్కువ వాటర్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్కి కంపల్సరీ ఇడ్లీ ఉండాలండి. తను ఇడ్లీ అయితే లైక్ చేస్తాడు కాబట్టి ఇడ్లీ అయితే ఒక ప్లేట్ మాత్రం పెట్టుకున్నాను. నాకు పిల్లలకు దోశ అయితే చేసుకున్నాము ఆ రోజుకి. ఈ గ్రహణం పట్టిన తర్వాత అయితే పూజ చేసుకున్నాము. స్నానాలు చేసి పూజ చేసిన తర్వాత ఆ రోజు కొందరైతే కొన్ని విలేజుల్లో అసలు కోళ్ళు కోయడం వల్ల పిల్ల కొట్టడం అలా చేసుకున్నారంట. ఇక్కడైతే మా ఊర్లో అయితే ఏం లేదు, కానీ మేము అయితే ఇంకా సండే అయితే నాన్ వెజ్ కాబట్టి ఇలా చేసుకున్నాము. ఇంకా కబాబ్కి మా ఆయన అయితే రెడీ చేసి ఇచ్చారు, కలిపేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడంతో నాకు ఈజీ అయింది. నేను ఇవన్నీ చేసుకునేది ఆఫ్టర్నూన్ కాలేదు, కానీ ఒక 11:30 అలా అయిపోయిందండి. అప్పటికి అలా కలుపుతున్నాడో లేదో మా బాబుకి అప్పుడే హోంవర్క్ చేయాలని ఆలోచన వచ్చింది. బుక్ ఎత్తుకొచ్చి డాడీ నాకు చెప్పించు అనేసి ఒకే గోల్ అంటే గోల్ అండి, కలిపి కూడా వదలలేదు. అయితే కబాబ్ అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మీరు గ్రహణం రోజు ఇలా చేశారా, చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే కబాబ్ని కాల్ చేసుకున్నాను నేను. స్పైసీగా భలే ఉండిందండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజైతే ఫుల్ బిజీ బిజీ అండి. ఇంకా మా పెద్దవాళ్ళు అయితే మా అత్తగారు మా అమ్మగారు అయితే నాన్ వెజ్లో చికెన్ ఇలా తినరండి, మటనే కావాలి వాళ్ళకి. ఆ రోజు మటన్ తేలేదు. ఇంకా అయితే ఎగ్స్ ఉండింది, ఎగ్స్ ఫ్రై అయితే చేశాను. మా మామ అంతలోనే నాకు ఎగ్ ఫ్రై వద్దు ఏమి వద్దు అనేసారు. ఇంకా ఆయన కోసం మళ్ళీ చేయాల్సి వచ్చింది. నేను ఇంకా సంగటి అయితే కంపల్సరీ పొయ్యిలోనే చేయాలండి మా ఇంట్లో, తప్పనిసరి కట్టెల పొయ్యి మీదే సంగటి రోజు చేస్తాను నేను. ఇంకా సరే అనేసి నైట్ది కొద్దిగా సాంబార్ ఉండింది. ఇలా గింజల పులుసు అయితే ఫ్రిడ్జ్లో పెట్టింటే దాన్ని వేడి చేసి ఇచ్చాను మామగారికి. తర్వాత వేరే కర్రీ చేసించాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అలా వాకింగ్ వెళ్ళాము. వాకింగ్ వెళ్తే ఇక్కడైతే ఇలా పంటలు పండుంది. ఈ గొర్రెలు అయితే మాదేనండి, చూసారా ఎంత బాగున్నాయో. ఇలాంటివన్నీ ఎక్కువగా మనం విలేజ్లోనే చూస్తామండి, టౌన్లో ఇవన్నీ మనకు కనిపించవు కదా. కానీ చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇలా వాటర్తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ నాకు కోల్డ్ చేసింది. మా ఆయన తిడతారని నేను సైలెంట్ ఉన్నాను. మా మామగారు అక్కడే గొర్రెలు మేపుకుని ఉన్నారు. మా ఆయన ఇలా పైపు వేస్తున్నారండి. మాది రాగి పంట ఎండిపోతుంది, దానికోసం వేస్తున్నారు. చూసారా ఎంత బాగుంది కదా వరి పంట అండి ఇది. ఇంకా కోల్డ్ ఎక్కువ కావడంతో హాస్పిటల్కి అయితే 6:30 అలా వెళ్ళానండి. సరే రిటర్న్ అయ్యాం కదా మా ఊర్లో. ఇలా నైట్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది, అందుకనేసి వీడియో తీసుకునేసాను నేను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఇది నైట్ టైం, నైట్ అవుతూ ఉంది, అప్పుడు దా నైట్ అవుతుందండి. అందుకోసం అయితే ఈ వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కోల్డ్ తగ్గకపోవడంతో మా మామగారు బాగా తిట్టి ఏదో నాటు ప్రయోగం చేపించారండి. ఇలా పసుపు కొమ్ము తీసుకుని ఇలా అంటించుకొని దాన్ని పీల్చితే తగ్గిపోతుంది అని వాళ్ళ నమ్మకం అంట. నాకైతే నేను నమ్మలేదు కానీ చేశాను. ఇంకా వాళ్ళ కోసం తప్పదు కదండి, చేశాను. ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత పసుపు కొమ్ముని ఇలా పీల్చాలంట. రిజల్ట్స్ అయితే నాకైతే ఏం పెద్దగా అనిపించలేదండి, ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్లు అన్నీ వాడుతున్నాను కాబట్టి దీంతో నాకేం పెద్దగా అనిపించలేదు. కంటిన్యూగా నన్ను 3 డేస్ చేయించారండి. ఇంకా మా బాబుకి హోంవర్క్ పాప అయితే రాసుకొని వేస్తుంది, మా వాడైతే రాసుకోడు. వానికి చెప్పాలి 79, 71, 72. ఇంకా అయితే అండి నా కోల్డ్ కోసం అయితే కంటిన్యూగా నన్ను 3 డేస్ 4 డేస్ చేపిస్తూనే ఉన్నారండి. ఇంకా చేస్తూనే ఉన్నాను నేను. ఈ విధంగా అయితే
చేస్తూనే ఉన్నానండి. అయితే బాగుంటాడండి, స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కథ అంతేనండి. తలనొప్పి తెప్పించేస్తాడు, స్టార్ట్ చేస్తాడు, రెడీ అయ్యాడు, ఇంకా వ్యాన్ వస్తుంది అనే టైంకి ఏడుపు అయితే స్టార్ట్ చేసేస్తాడు, చిరాకు తెప్పిస్తాడండి. మీకు ఈ ప్రాబ్లం ఉందా అండి, ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా ఏడ్చే పిల్లల్ని ఎలా స్కూల్కి పంపాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.